ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిమ్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఏపీలో జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుతూ నేను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగా నియమించిన మా యొక్క నాయకుడు కుమారస్వామి గారిని నేను వ్యక్తిగతంగా కలవడానికి విజయవాడకు వెళ్ళడం జరిగింది. అదే సందర్భంగా మన జిల్లాలో సకాలంలో వర్షాలు పడక రైతులు చాలామందికి పంట వస్తుందనే ఆశ వదిలేసుకొని నిరుత్సాహపడుతున్న సమయంలో ఈ యొక్క అనంతపురం జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి క్రాప్ ఇన్సూరెన్స్ రప్పించడానికి మార్గం మనం ఏదైనా మన బీజేపీ పార్టీ తరఫున మనం రైతులకు న్యాయం చేయాలనే విషయంపైన రాష్ట్ర నాయకుల్ని కలవడం జరిగింది. అదే సమయంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు బృందేశ్వరి మేడం గారిని అలాగే మధుకర్జీ అన్నగారిని అందరినీ కూడా కలవడం జరిగింది. దీని వెనకాల మనం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన సమయంలో వెళ్ళాలా, అతనికి సంబంధించిన పార్టీ విశేషాల గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఆ విషయం మనకి ఆలోచించుకోకుండా వెళ్ళిన వ్యక్తిగత విషయం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి సిఐడి కోర్టుకి హాజరుపరిచిన సమయంలో మీరు విజయవాడలో రాష్ట్ర బీజేపీ ముఖ్య టీడీపీ జాతీయ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ ఉంచారు. దీనిపైన మీ స్పందన ఏంటి? టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే దీనిపైన మన అభిప్రాయాల కన్నా ముఖ్యమని తెలుసుకోవాల్సినది ఏంటంటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజ్యాంగం ప్రకారం తప్పు చేస్తే ఎవరైనా కానీ శిక్ష అర్హులే. కాబట్టి అలాంటి తప్పు చేసిన దానికి రాజ్యాంగం ప్రకారము చట్టం దాని పనులు తను చేసుకొని వెళ్తుంటుంది. కాబట్టి అందులో ఒకవేళ ఆయన తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా శిక్ష అర్హులుగా కోర్టు నిర్ణయిస్తున్న తర్వాత శిక్షకు ఆయన అర్హులుగా శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. అయితే దీన్ని మనం ఆల్రెడీ ఒక వ్యక్తిని అరెస్టు చేసిన విషయంలో మనం అందరం చూసినాము. కానీ అరెస్టు చేసే సమయంలో కీలకమైనటువంటి విషయాలు ఖచ్చితంగా దానిపైన ఉండేటువంటి సాక్ష్యాలు లేకోకుండా ఎవరు కూడా అధికారులు సిఐడి ఆఫీసర్లు కూడా అరెస్టు చేయలేరు. కాబట్టి దానికి అది మనం సిఐడి పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లకి కోర్టులో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి మనం పూర్తిగా ఆ విషయం తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జనరల్గా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, చట్టం దాని పని తను చేసుకొని వెళ్తుంటుంది. ఒకవేళ చట్టానికి ఎవరు చుట్టం అనేది ఏమి ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కేసుల పైన శిక్ష అనుభవించి వచ్చినోడే, అలాగే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేసింది, ఆయన శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడుని ఎప్పుడు పైన అతని ఏ విషయంపైన అరెస్టు చేశారు, ఆ విషయం తప్పు ఎప్పుడు చేసినారనే విషయం మనం ఆలోచించాలి. ఆయన మాజీ సీఎంగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ పథకం కింద దాంట్లో 300 కోట్లకు పైన దాంట్లో మోసం చేసినాడనే ఆరోపణల మీద అతన్ని ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. అయితే మాజీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా దాదాపు 4 సంవత్సరాలు పూర్తి గడిచిపోయి 5 సంవత్సరాలు అవుతున్నాయి. అంటే మన చట్టాలలో లోపమా, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యమా? ఇన్ని రోజులు ఎందుకు దాని గురించి ఆలోచించుకోకుండా ఈరోజు దాన్ని ఆలోచించిన విషయాన్ని మనం రాష్ట్ర ప్రజానీకమందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఆయన తప్పు చేసిన ఒక 6 నెలలకో 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో అతన్ని తప్పు చేసినాడు, ఇతనికి మన శిక్ష అర్హులు అని చెప్పేసి కోర్టులో హాజరుపరచచ్చు, లేదా అంటే ఆ తప్పు చేసినటువంటి యొక్క నిరూపణకి శిక్ష కూడా వేయచ్చు. కానీ ఇంత నిర్లక్ష్యం 5 సంవత్సరాల వరకు దాన్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయం ఓట్ల కోసమే, తీరా ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో ఈ కేసుని తీసుకెళ్లడం అనేది మనం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వైఖరిని మనం అందరం కూడా తప్పుపడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే
అతడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు చేయాల్సిన సమయం మాజీ సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పుని ఇన్ని సంవత్సరాలు ఎందుకు కప్పుకూర్చున్నారు? అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వైఫల్యమా అని కూడా మనం ఆలోచించాలి. ఇదే విషయాన్ని తొందరగా చేసింటే ఒకవేళ అది తప్ప లేదా అనేది కోర్టు అనేది చూసుకొని దానికి శిక్ష అర్హుడా లేదా ఆయన పిన ఆరోపణలు అనేది కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పుడూ తెలిసి ఉండేది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ల సమయంలోనే ఇంత ఆలస్యంగా దాన్ని తీసుకొని కక్షపూర్వకంగా అతన్ని రిమాండ్ పంపించినాడనే విషయం అనేది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది కోర్టులో ఉన్న విషయం కాబట్టి రేపు రిమాండ్కి వెళ్ళినాడు, తర్వాత రిమాండ్ వెళ్ళిన తర్వాత బెయిల్కి రావచ్చు, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో కూడా అతను చేసినటువంటి ఆరోపణల లేదంటే అతడు ముద్దాయిగా తప్పు చేసినటువంటి శిక్ష కూడా అనేది కోర్టు నిర్ణయించిన తర్వాత తర్వాత అతడు తప్పు చేసినాడని నిరూపిస్తే ఖచ్చితంగా శిక్షారులుగా ఆయన శిక్ష అనుభవించాల్సింది వస్తుందని నా అభిప్రాయం తెలియజేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేదా అంతకన్నా ముందు నడిపించినటువంటి రాజకీయం ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు విషయం కానీ మన రాష్ట్రంలో కుటుంబ పార్టీల విషయం రాజకీయం విషయం కానీ అందరూ రాష్ట్రంలో చర్చనీయంగానే జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రజానీకానికి అంతా కూడా ఒకటే ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మోసం చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తులే మన పరిపాలన అందించగలుగుతున్నారా, లేకుంటే చట్టపరమైనటువంటి ఒక మంచి నిర్ణయాలతో రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి దిశగా నడిపించే మేధావులు లాంటి నాయకులు మనకి రారా అనే విషయం మన రాష్ట్ర ప్రజానీకం కూడా చాలా సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాం. అలాంటి తరుణంలో ఇప్పుడు నిన్న చూసినటువంటి పరిణామాలు రాజకీయంగా కక్ష సాధింపు రాజకీయాలు, వ్యక్తిగత ట్యూషన్లు, రెండు సామాజిక వర్గాలు, రెండు ప్రాంతీయ పార్టీలు, రెండు కుటుంబ పార్టీలు, ఇలాగ అనేక విషయాలలో రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా మనం ఇలాంటి రెండు కుటుంబాల రెండు సామాజిక వర్గాల రెండు ప్రాంతీయ పార్టీల పరిపాలనే మనం చూడాల్సింది వస్తుందా, లేదా దేశంలో నడిపించినటువంటి బీజేపీ పార్టీ ప్రపంచం ఆకర్షణీయంగా నడుస్తున్నటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పరిపాలనను బీజేపీ పార్టీ ఒక నీతి నిజాయితీ నిబద్ధత సేవ చేసే నాయకులు మనకి మన ఆంధ్రప్రదేశ్లోకి రాగలుగుతారా లేరనే విషయం కూడా ఆలోచిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయం లేక రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈ ప్రాంతీయ పార్టీలకి చాలా స్థానికంగా వర్గపోరుతో చాలామంది కొంత పార్టీలకు క్యాడర్లలో గత దశాబ్దాలుగా రాజకీయంలో నలిగిపోయి వాళ్ళకి ప్రత్యామ్నాయం వెతుక్కోలేక ఈ రెండు కుటుంబ పార్టీలు ఎంత తప్పు చేసినా వాళ్ళు మన అభివృద్ధి దిశను ఎంత నీరు కార్చినా రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళినా కేవలం వాళ్ళ స్థానికంగా వర్గపోర సమస్యల వల్లనే ఇలాంటి రాష్ట్ర ప్రజానీకం నష్టపోయి రాష్ట్రము అభివృద్ధి దిశగా వెళ్ళకోకుండా వెనక్కి వెళ్తున్నామనే విషయం రాష్ట్ర ప్రజానీకానికి అంతా తెలుసు, మేధావులకు కూడా ఈ విషయం తెలుసు. రాష్ట్రంలో మేధావులు కూడా చాలాసార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలా, మనం వేసే ఓటు వేసేటప్పుడు సరైన పార్టీని గుర్తించాలా, ఆ పార్టీలో ఉన్నటువంటి సరైన నాయకులు నీతివంతమైనటువంటి నాయకులకి మనం ఓటేయాలా, మన పరిపాలన నీతివంతమైనటువంటి నాయకులు మన పరిపాలన చేయాలని చాలాసార్లు మేధావులు కూడా సలహాలు సూచనలు ఇచ్చినప్పటికి కూడా ప్రత్యామ్నాయం లేక రాష్ట్ర ప్రజానీకం కూడా ఇంతవరకు ఈ కుటుంబ పార్టీలు ఈ యొక్క అక్రమంగా సంపాదించి అన్యాయంగా దోచుకునే పార్టీలకే ప్రత్యయం లేక ఇలాగా నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం ఉన్నటువంటి రాజకీయాన్ని కూడా ఆలోచించుకొని మనకి ఇప్పుడు కనుక ఈ రెండు కుటుంబ పార్టీలకి మనం స్వప్తి చెప్పి భవిష్యత్తులో మంచి పార్టీని ఎన్నుకోవాలా, దేశంలో పరిపాలించే కేంద్ర ప్రభుత్వం లాంటి బీజేపీ పార్టీలు రావాలనేది కూడా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే మన రాష్ట్ర ప్రజానీకం అలవాటు దశాబ్దాలుగా అలవాటు పడిపోయిన ఈ యొక్క ప్రాంతీయంలో క్షేత్రస్థాయిలో
ఈ యొక్క క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కొద్దిగా వర్గ విభేదాల వల్ల వాళ్ళు ఆలోచించే విధానంలో ఆచరణ చేయలేకపోతున్నారు. కాబట్టి మేధావులందరూ కూడా ఈరోజు బయట ఇలాంటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి రాష్ట్ర ప్రజానీకానికి సలహా చెప్తే, ఈ ఇలాంటి మోసం చేసి అన్యాయం చేసి కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రెండు సామాజిక పార్టీలు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రజానీకం స్వస్తి చెప్పి భవిష్యత్తులో మంచి రాజకీయ పార్టీని వెన్నుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే బీజేపీ భవిష్యత్తును కూడా రాష్ట్ర ప్రజానీకం తీసుకొచ్చుకోవాలని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఆలోచిస్తున్నారు. కాబట్టి చూద్దాం మునుముందు రాష్ట్ర ప్రజానీకం ఏం తీర్పు వెల్లడిస్తుందో, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చే తీర్పు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు మేము అందరం కూడా వేచి చూడాల్సిన సందర్భం అని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి సిఐడి కోర్టుకి హాజరుపరిచిన సమయంలో మీరు విజయవాడలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులను కలవడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? నిన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి సిఐడి కస్టడీ చేసిన సమయంలో అని ఆ యొక్క సమయంలోనే వెళ్ళాలనేది కాకుండా, నేను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగా నియమించిన మా యొక్క నాయకుడు కుమారస్వామి గారిని నేను వ్యక్తిగతంగా కలవడానికి విజయవాడకు వెళ్ళడం జరిగింది. అదే సందర్భంగా మన జిల్లాలో సకాలంలో వర్షాలు పడక రైతులు చాలామందికి పంట వస్తుందనే ఆశ వదిలేసుకొని నిరుత్సాహపడుతున్న సమయంలో ఈ యొక్క అనంతపురం జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి క్రాప్ ఇన్సూరెన్స్ రప్పించడానికి మార్గం మనం ఏదైనా మన బీజేపీ పార్టీ తరఫున మనం రైతులకు న్యాయం చేయాలనే విషయం పైన రాష్ట్ర నాయకుల్ని కలవడం జరిగింది. అదే సమయంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం గారిని, అలాగే మధుకర్జీ అన్నగారిని అందరినీ కూడా కలవడం జరిగింది. దీని వెనకాల మనం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలోనే వెళ్ళాలా, అతనికి సంబంధించిన పార్టీ విశేషాల గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఆ విషయం మనకి ఆలోచించుకోకుండా వెళ్ళిన వ్యక్తిగత విషయం.